మాత్రమే ధర్మం అన్వయమవుతుంది. ఎందుకని అంటే జంతువునాం నరజన్మ దుర్లభం, అన్ని ప్రాణులలోకి ఉత్కృష్ట ప్రాణి ఏది అంటే ఒక్క మనుష్యుడే. మిగిలినవన్నీ విన్నుపాం భూమికి అడ్డంగా ఉండేటట్టుగా పుట్టి భూమికి అడ్డంగా విన్నుపాం పెరిగేటట్టుగా పెరుగుతున్నాయి. ఒక్క మనుష్యుడు భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతున్నాడు. అంటే దాని అర్థం ఊర్ధముఖ చలనం చేసి భగవంతుణ్ణి తెలుసుకో, నువ్వెవరో నువ్వు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి, నువ్వు కేవలంగా ఈ షడూర్ములను మాత్రమే అనుభవించడానికి ఈ భూమి మీదకి రాలేదు. నువ్వు శాస్త్రాన్ని చదవగలవు, గురువుగారి పాదములు పట్టుకోగలవు, నువ్వు సంసార సముద్రాన్ని దాటగలవు. భక్తి జ్ఞాన వైరాగ్యములు అనేటటువంటివి కేవలముగా మనుష్యుడికి మాత్రమే ఉన్నాయి. అందుకని నువ్వు భగవత్తుని యొక్క కథలు, భాగవతుల యొక్క కథలు తెలుసుకుంటూ ఉండాలి. అమరేంద్రాదుల కొల్చు భంగిజనుల జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీసు కథాసుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమ మెవ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు భాగవతంలో. ఆ భగవంతుని యొక్క కథలను శ్రద్ధతో ఆలకించినటువంటి వాడు భక్తి వైరాగ్యము చిట్ట చివర జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతున్నాడు. ఇందులో మనుష్యునికి మాత్రమే ధర్మం అన్వయమవుతుంది. కాబట్టి ధర్మం అనేటటువంటి మార్గాన్ని సువ్యవస్థితం చెయ్యాలి. ఎక్కువ మంది నడిచేటటువంటి మార్గాన్ని చాలా జాగ్రత్తగా ఎలా సిద్ధం చేస్తారో ధర్మం అనేది మనుష్యునకు అత్యంత ప్రధానం. కాబట్టి ఆ ధర్మ మార్గాన్ని చూపించాలి. ఏది ధర్మము అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, నాకు ఏది మంచిది అనిపిస్తే అది నేను ధర్మం అంటాను. నా పక్కనున్నవారు అలా కాదండి, నాకు ఇది సౌకర్యం కాబట్టి ఇది ధర్మము అంటాడు. ఏది ధర్మం అప్పుడు అంటే ధర్మాన్ని నిర్ణయించవలసినటువంటిది మనుష్యులు కాదు. ఊపిరి తీస్తూ మాట్లాడలేను, ఊపిరి తీయకుండా మాట్లాడలేను. ఊపిరి తీసి తీసిన ఊపిరిని విడిచిపెట్టేటప్పుడు వాక్కులుగా మారుస్తాను. భగవంతుడు కూడా ధర్మాన్ని మనందరికీ చెప్పడానికి ఆయన వాక్కుల ద్వారా అందించాడు. అందుకే వేదము ఆయన యొక్క వాక్కు, అపౌరుషేయము. అది ఎవ్వరి చేత రచింపబడలేదు, అది భగవంతుని యొక్క వాక్కు. ఆ వాక్కు ద్వారా ఆయన ధర్మాన్ని నిర్ణయం చేశాడు. ఈ ధర్మంలో ఒక సంక్లిష్టమైన స్థితి ఉంటుంది. ధర్మము సత్యముల ఎప్పుడూ మారకుండా ఉండదు. ధర్మము నిరంతరము మారిపోతుంది, కాలమును బట్టి మారిపోతుంది, దేశమును బట్టి మారిపోతుంది, ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది. ఒక కాలమునందున్న ధర్మం ఒక కాలమునందు ఉండదు. మీరు మహాభారతాన్నే పరిశీలిస్తే కొన్ని కొన్ని విషయాలు భారతంలో కనపడతాయి, అవి ఆ యుగంలో ధర్మం. కలియుగం వచ్చేటప్పటికది ధర్మం కాదు. అప్పుడు చేశారు కదండి, ఇప్పుడు మేము చేస్తామంటే కుదరదు. ఆ యుగంలో అది ధర్మం, ఈ యుగంలో ధర్మం కాదు. మీకు అంతవరకు ఎందుకు, యుగం వరకు ఎందుకు? బ్రాహ్మీ ముహూర్తం ఉందనుకోండి, సూర్యోదయ పూర్వం సంధ్యావందనం చేసి భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి, అది ధర్మం. మధ్యాహ్నం అయిందనుకోండి, అర్ధార్జన చెయ్యాలి, అది ధర్మం. ప్రదోషవేళ అయిందనుకోండి, భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి, అది ధర్మం. చీకటి పడిందనుకోండి, ధార్మిక భోగాన్ని అనుభవించవచ్చు, అది ధర్మం. ధర్మం మారిపోతోందా లేదా? నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, నా బుర్రకి తోచినవి నేను మాట్లాడకూడదు. శాస్త్రము చేత ప్రతిపాదింపబడింది మాత్రమే నేను చెప్పాలి. కాబట్టి ప్రవచనం చేసేవాడిగా ఇది నా ధర్మం. ఇక్కడ నేను పైన కూర్చుంటాను, మీ అందరూ నన్ను గౌరవిస్తారు. రేపు నేను ఉద్యోగం చేసే కార్యాలయానికి వెళ్ళాననుకోండి, నా అధికారి కనపడినప్పుడు లేచి నిలబడి నమస్కారం చేయాలి, అది నాకు ధర్మం. నిన్న నేను ఎత్తు మీద కూర్చున్నానండి, అందరి నమస్కారాలు అందుకున్నానండి, ఇక్కడ కూడా నేను ఎవరికి నమస్కారం పెట్టనండి అనకూడదు. అక్కడ అధికారికి నమస్కారం చేయాలి, అది ధర్మం. ధర్మం వంట పట్టింది అనుకోండి, మనిషి ప్రశాంతంగా ఉంటాడు, వదగడానికి ఇబ్బందులేం ఉండవు. ఎక్కడ నువ్వు ఎలా ఉండాలో అలా ఉండగలగడం ధర్మం. అంతేకాని ఒక చోట నువ్వు ఎలా ఉంటున్నావో అలా ఇంకొక చోట కూడా ఉండాలి అనుకుంటే మనసు లోపల ఉరిపిడి వస్తుంది. ఉరిపిడి వచ్చి అహం పైకి లేచి నేను ఇక్కడ ఇలా ఉండడం ఏమిటి, నేను అక్కడ పొందిన గౌరవం నాకు ఇక్కడ లేకపోవడం ఏమిటి అంటే, ఇవ్వనివాడు ఇవ్వడు కానీ పొందలేదన్న నలుగుడు చేత నువ్వు అనారోగ్యం పాలైపోతావు. ధర్మం తెలుసుకున్నాడు అనుకోండి, అక్కడ లేచి నిలబడి నమస్కారం చేయడంలో సంతోషం, ఇక్కడ నమస్కారాన్ని పొందడంలో సంతోషం. పొంది అహంకారం కాదు. నా గురించి చెప్పుకుంటే మీరు ఎవరైనా వస్తారా?
మహాభారతం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి వస్తున్నారు. మీరు చేసిన నమస్కారములని మహాభారతానికి మహాభారత కర్త అయిన వ్యాస భగవానుడికి చెందుతాయి. అది తెలుసుకున్ననాడు అహంకారానికి అవకాశం ఉండదు. కాబట్టి ధర్మము మారిపోతుంది. నేను నా భార్య ముందు నించుంటే భర్తృధర్మం, నా కొడుకు ముందు నించుంటే పితృధర్మం, నా తండ్రి ముందు నించుంటే పుత్రధర్మం, నేను సమాజంలో నిలబడితే పౌరధర్మం, నేను నా ఉద్యోగానికి వెడితే నా ఉద్యోగ ధర్మం, ఇక్కడికొస్తే ప్రవచనం నా ధర్మం, నేను పూజ చేసుకుంటుంటే ఒక భక్తుడిగా నా ధర్మం. ఎప్పుడూ ధర్మం మారిపోతూ ఉంటుంది, నిరంతరంగా మారుతుంది, దేశమునందు మారుతుంది, కాలమునందు మారుతుంది. నేను ఇక్కడ ఉంటే ఇంట్లో ఎంత పూజ చేస్తానో అంత పూజ నేను వేరొక ఊరు వెళ్ళినప్పుడు చెయ్యడం కుదరదు. అప్పుడు ఈ పూజలో పదవ వంతు చేసినా సరే సరిపోతుంది, మిగిలింది మానసికంగా పూర్ణం చేసుకోవచ్చు. కాబట్టి మారిపోతూ ఉంటుంది ధర్మం. మారిపోతున్న ధర్మాన్ని ఎవరు చెప్పాలి? నువ్వు వీళ్ల ముందు ఇలా బ్రతకాలి, ఈ చోట నువ్వు ఇలా ఉండాలి అని చెప్పడానికి అధికారం ఎవరిది అంటే వేదమునకు మాత్రమే అధికారం ఉన్నది. మొదటి ప్రమాణమేది అంటే వేదం. నాకు వేదం తెలియదండి అన్నారు అనుకోండి, శృతి తెలియకపోతే స్మృతి ప్రమాణం. స్మృతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే వేదంలోంచే స్మృతిని తీస్తారు. కొన్ని కొన్ని విశేషాలని ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చి అందిస్తే దాన్ని స్మృతి గ్రంథము అంటారు. అలా వ్యాసుడి యొక్క తండ్రి అయిన పరాశర మహర్షి అందించారు, పరాశర స్మృతి అంటారు. కాళిదాస మహాకవి శృతేరివార్థం స్మృతి రన్వ గచ్చత్ అంటాడు. ఆవు వెంట దూడ ఎలా నడిచి వెడుతుందో శృతి వెంట స్మృతి ఎలా నడుస్తుంది. అందుకని శృతి, వేదం తెలియకపోతే స్మృతి చదువుకోవాలి, స్మృతి ప్రమాణం. నాకు స్మృతి కూడా తెలియదండి అన్నారనుకోండి, పురాణం ప్రమాణం. మహాభారతాన్ని బాగా చదువుకున్నారనుకోండి, రామాయణం బాగా చదువుకున్నారనుకోండి, తండ్రి గారి తద్దినం పెట్టేటప్పుడు రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తించాడో చదువుకుంటే ఇంట్లో తండ్రి గారి తద్దినం పెట్టేటప్పుడు నువ్వు కూడా అదే మార్గాన్ని అనుసరించవచ్చు. అప్పుడు పురాణము ధర్మము. పురాణం కూడా నాకు తెలియదండి అన్నారనుకోండి, శిష్టాచారం ధర్మం. సమాజంలో శాస్త్రం చదువుకుని ప్రవర్తించేటటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో ఆయన నడవడిని ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి అది ధర్మం. అది కూడా అటువంటి వాళ్ళు కూడా లేరండి మాకు ఊళ్ళో అన్నారనుకోండి, ఉండకపోవడం ఉండదు, మనకి తెలియలేదు అనుకోండి, అప్పుడేం చేయాలి? అంతరాత్మ ప్రబోధం ధర్మం. లోపల నుంచి ఎప్పుడూ మంచి వాక్కు వినపడుతూ ఉంటుంది, ఇది ఇలా చెయ్యకురా తప్పురా అంటూ ఉంటుంది, అంతరాత్మ ప్రబోధం ధర్మం. ఈ ఐదింటిని ధర్మానికి ప్రమాణవాక్యములు అని పిలుస్తారు. ఈ ధర్మాన్ని సువ్యవస్థితం చెయ్యాలి. వేదాన్ని అందరూ చదవగలరా? ఒకవేళ వేదం చదువుకున్నా వేదం యొక్క భాష్యాన్ని చదువుకోగలరా? చదువుకుని వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని అందరూ అర్థం చేసుకోగలరా? అర్థం చేసుకోలేరు. ధర్మమునకు మిగిలిన పురుషార్థములు కలవాలి. ధర్మ అర్థ కామ మోక్ష అంటారు. కానీ ఇందులో అర్థము ధర్మము చేత కట్టుబడాలి. నేను సంపాదించేది ధార్మికంగా సంపాదించాలి, నేను ఖర్చు పెట్టేది ధార్మికంగా ఖర్చు పెట్టాలి. నాకు ఏదైనా కోరిక పుడితే ధార్మికమైన కోరిక అయి ఉండాలి, నేను తీర్చుకుంటే ధార్మికమైన మార్గంలో తీర్చుకోవాలి. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షానికి దారితీస్తుంది. ధర్మము ప్రధానము. ఈ ధర్మం గురించి చెప్పాలి. ఈ ధర్మం గురించి చెప్పలేదనుకోండి ఎలా అందుతుంది మనుష్యులకు? వేదం అందరూ ఎక్కడ చదువుకుంటారు? వేదాంతర్గతమైన ధర్మాన్ని ఎలా తెలుసుకుంటారు? అందుకే ఇతిహాస రూపంలో మనందరికీ అర్థమవ్వడానికి వీలుగా అదే ధర్మాన్నంతటినీ కూడా మహానుభావుడైనటువంటి వ్యాసుడు మనకి అందించాడు. అందుకే మహాభారతం చదువుకుంటే ఏం తెలుస్తుంది అంటే ధర్మమేది అధర్మమేది. అందులో వ్యాసుడి యొక్క గొప్పతనం ఏమిటంటే రెండు దారులు పరిచయం చేస్తాడు. ఇది ధర్మ మార్గం, ఇది అధర్మ మార్గం. బుద్ధి నీకు పరమేశ్వరుడు ఇచ్చాడు, ధర్మ మార్గంలో వెడతావా వెళ్ళు, అధర్మ మార్గంలో వెడతావా వెళ్ళు, నీ ఇష్టం. అయితే ధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మహాభారతం చదివితే తెలుస్తుంది. అధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మహాభారతం చదివితే తెలుస్తుంది. తెలిసిన తరువాత కూడా నేను అధర్మ మార్గంలో వెడతాను, అధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నువ్వు అక్కడికే వెళ్ళిపోతావు. ఇలా విడితే అన్నవరం వస్తుందండి, ఇలా విడితే మీకు అన్నవరం రాదండి, ఇది వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం అయిపోతుంది, మీరు ఇలా నడిచి వెళ్ళిపోతే రాజమండ్రి వెళ్ళిపోతారండి అని చెప్పాడు అనుకోండి,
కత్తిపూడి దగ్గరికి వెళ్ళి కూడలిలో నిలబడిన వాడికి అన్నవరానికి ఇటు వెళ్ళవయ్యా అని చెప్తే నేను వెళ్ళనని పెంకితనంతో ఇటువైపు వెళ్ళాడు అనుకోండి, నడక నడిచాడు అన్నవరానికి దగ్గర అయ్యాడా దూరం అయ్యాడా? దూరం అయ్యి రాజమండ్రి వెళ్ళిపోతాడు. వెళ్ళవలసిన రెండు మార్గాలు చెప్తారు, ఒకటి వెళ్ళకూడనిది, ఒకటి వెళ్ళవలసినది. ధర్మ మార్గము అని చెప్పడం చాలా తేలిక. వ్యాసుడు ఇంత కష్టపడి భారతాన్ని ఇవ్వడానికి కారణం ఏమిటంటే ధర్మ మార్గమునకు రెండు ఒడ్లు ఉంటాయి. చూడండి, ఒక దారి ఉందనుకోండి, దానికి రెండు అంచులు ఉంటాయి, అటు ఇటు. వాహనం ఆ అంచు దాటకుండా చూసుకుంటూ ఉంటాం, లేదా మనం నడిచినప్పుడు కూడా అంతకన్నా ఇంకా కిందకి దిగకుండా నడుస్తాం. ఈ రెండు అంచులతో ధర్మ మార్గం వెడుతూ ఉంటుంది. ఈ రెండు అంచులు ఏవి అంటే, ఒకటి శాంతి, రెండవది సహనము. ఈ రెండు ధర్మ మార్గమునందు ఉంటాయి. ఈ మాట నేను అన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా దాన్ని పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. శాంతి అన్న మాటకు అర్థం మనసుకు సంబంధించినటువంటి విషయము అని ప్రతిపాదన. మనసు ప్రశాంతంగా ఉండడం. రెండవ వైపు సహనం ఉంటుంది. ఎందుకని అంటే, మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ధర్మాన్ని పట్టుకున్నంత మాత్రం చేత అవతల వ్యక్తి ఏ కష్టాన్ని పొందకుండా సుఖంగా ఉంటాడని చెప్పడం సాధ్యము కాదు. అలా చెప్పవలసి వస్తే రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు రాశీభూతమైన ధర్మం. మరి రాముడు ఏం కష్టాలు పడలేదా రామాయణంలో? ఎన్ని కష్టాలు పడ్డాడు? మహాభారతంలో ధర్మరాజు గారి పేరే ధర్మరాజు గారు. మరి అంత ధర్మరాజు గారు ఎన్ని కష్టాలు పడ్డాడు? మరి అన్ని కష్టాలు పడ్డాడని మీరే చెప్తున్నారు కదా, ధర్మ మార్గంలో వెళ్ళిన వాడని మీరే చెప్తున్నారు కదా, వాళ్ళిద్దరూ ధర్మమునకు ప్రతీకలని మీరే చెప్తున్నారు కదా. మరి ధర్మ మార్గంలో వెళ్ళిన వాడికి శాంతి ఎక్కడుంది? మీరు దానికి రెండు వైపులా అంచులు శాంతి సహనము అంటున్నారుగా. మరి శాంతి వాళ్ళు పొంది ఉంటే ధర్మరాజు గారు అన్ని కష్టాలు ఎందుకు పడ్డాడు? అప్పుడు అశాంతిగా ఉన్నాడా లేదా అన్ని కష్టాలు పడ్డప్పుడు? మరి ఆయన ప్రశాంతంగా ఉన్నాడని ఎలా చెప్పగలరు? ఆయన కోరుకున్నట్టుగా ఆయన బ్రతికాడా? రాముడు బ్రతికాడా? మరి వాళ్ళు శాంతియుతంగా ఉన్నారని మీరు ఎలా చెప్పగలరు? అంటే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. శాంతికి పక్కన యువతల ఒడ్డు సహనము. సహనము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఓర్పు. దేని చేత ఓర్పు అంటే, నువ్వు ధర్మ మార్గాన్ని పట్టుకుని వెడుతున్నప్పుడు కూడా క్లేశములు రాకుండా ఉండవు, కష్టములు వస్తాయి, కానీ పట్టుకున్నటువంటి వ్యక్తికి ఊరట ఎక్కడో తెలుసా? ఇది